గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజల మంచినీటి సమస్యలపై వాటర్ బోర్డు దృష్టి సారించింది. ప్రజల దాహార్త తీర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జంట జలాశయాల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు అధికారులు. జలమండలి బోర్డుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్ గా ఉండటంతో మంచినీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ సక్రమంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రత్యేకంగా ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు నత్తనడకను తలపిస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ అండ్ సేవరేజ్ బోర్డు ఇకపై చురుగ్గా ప్రజలకు సేవలందించనుంది. ప్రజల నీటి కష్టాలపై దృష్టి సారించింది. వర్షాకాలం వచ్చి 2 నెలలవుతున్నా జలాశయాల్లోకి నీరు రాకపోవడంతో హైదరాబాద్కు నీటి కష్టాలు తలెత్తాయి. ఉస్మాన్ సాగర్ నుంచి 25 MGD రావలసి ఉండగా ప్రస్తుతం 5 MGD మాత్రమే వస్తోంది. ఇక హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా జలాశయాల నుంచి మరో 2 నెలలు మాత్రమే నీరంది అవకాశముంది. దీంతో కృష్ణా మూడవ దశతో పాటు గోదావరి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్లో నీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన భారీ రిజర్వాయర్లు లేనందునే తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు మంత్రి తలసాని. మనకి ఇంత పెద్ద హైదరాబాద్ సిటీకి రిజర్వాయర్లు లేవు. నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ దానికి 2 ప్రాంతాలు ఐడెంటిఫై చేశాయి, ఒకటి కేశవపురం, ఒకటి మల్కాపురం. ఇది ఒకటి అటువైపు ఉంటుంది, ఒకటి ఇటువైపు ఉంటుంది. దీని భవిష్యత్తులో ఏంటంటే హైదరాబాద్ మంచినీటి విషయంలో ఏదైతే పాలమూరు ఎత్తిపోతలో కూడా, అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిస్థితి ఇట్లనే ఉంటే ఇక భవిష్యత్తు దాని మీద కష్టం. కాబట్టి ఏదైతే పాలమూరు ఎత్తిపోతలో పెట్టిందో దానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు లింకేజ్ చేస్తాం. ఇప్పటికే కృష్ణా మూడవ దశ నుంచి పూర్తి స్థాయిలో 90 MGD నీరు నగరానికి రావాల్సి ఉంది. పలు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు మరో 1 కిలోమీటర్ పైప్ లైన్ పూర్తి కానందున ఆలస్యమైంది. గోదావరి నుంచి కూడా నీరు వస్తే నగరానికి ఇబ్బందులు తప్పే అవకాశం ఉందంటున్నారు జలమండలి అధికారులు. మనకు నవంబర్ లోపలనే గోదావరి కూడా మనకు వచ్చే సిస్టమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అడిషనల్ ఇవ్వాలని ప్లాన్ చేశాము. బట్ అనుకోకుండా కరువు వచ్చింది కాబట్టి ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు, మంజీరా ఒకవేళ ఈ దశల వారీగా ఈ నెల నుంచి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఇవి ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి నీళ్ళు రాకపోతే. అంతమందం మనం కృష్ణా ఫేజ్ 3 అండ్ గోదావరి ఫేజ్ 1 వాటెవర్ గోదావరి నీటితో సార్ట్అవుట్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో రోజు విడిచి రోజు తాగునీరు అందుతోంది. నీటి కష్టాలు వస్తే శివారు ప్రాంతాల్లో వారానికి 1-2 సార్లు మాత్రమే నీటి సరఫరా ఉంటోంది. వర్షాలు తగ్గితే జలమండలిపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులు అధికారులు ఎలా అధిగమిస్తారో చూడాలి.